పెట్టుబడులే ఆకర్షణ ధ్యేయంగా సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఏపీకి పారిశ్రామిక సౌరభాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 20న కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధుల సేకరణకు కొత్తగా 4P విధానం తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. కోర్ పారిశ్రామిక విధానంతో పాటు కీలక రంగాలకు సంబంధించి అనుబంధ పాలసీని ప్రకటించే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు 2024-29 ముసాయిదా పారిశ్రామిక విధానంపై నిన్న సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కొత్త పారిశ్రామిక విధానం ఎలా ఉండాలనే దానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 16న పారిశ్రామికవేత్తలతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇక ముసాయిదా పారిశ్రామిక విధానంపై భాగస్వామ్య పక్షాల నుంచి అభిప్రాయాలు స్వీకరించి అవసరమైన మార్పులతో రావాలని అధికారులకు సూచించారు. ఈ నెల 23న తుది సమీక్ష జరిపి కొత్త పాలసీ విధి విధానాలను సీఎం ఖరారు చేసే అవకాశం ఉంది. సమీక్షలో అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న 5 ఉత్తమ పారిశ్రామిక విధానాలను పరిశీలించాలని ఆదేశించారు. ఆ రాష్ట్రాలు గత కొన్నేళ్లుగా స్థిరంగా పెట్టుబడులను సాధించడానికి అనుసరిస్తున్న అత్యుత్తమ నిబంధనలు ఏంటి, ఆయా రాష్ట్రాల వైపు పారిశ్రామికవేత్తలు ఆకర్షితులు కావడానికి దోహదం చేసిన అంశాలేంటి, వాటిని రాష్ట్రానికి ఆపాదించడానికి ఉన్న అవకాశాలేంటి, అంతకంటే మెరుగైన పరిస్థితులు రాష్ట్రంలో ఏమైనా ఉన్నాయా అనే వాటి ఆధారంగా కొత్త పారిశ్రామిక విధానం ఉండాలన్నారు. దీనికోసం గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు యూపీ, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పారిశ్రామిక విధానాలను పరిశీలించాలి అని అధికారులకు సూచించారు. ఏటా సగటున 15% పైగా వృద్ధి రేటు లక్ష్యంగా ఉండాలని నిర్దేశించారు.